హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎంఎస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? సో ఇవాళ స్పెషల్ వీడియో ఏంటంటే, కాజు పన్నీర్ మసాలా అచ్చు డాబాల్లో బయట రెస్టారెంట్లో చపాతీ రోటీ నాన్కి కాంబినేషన్గా కాజు పన్నీర్ ఆర్డర్ చేస్తూ ఉంటాం కదా, సో ఆ రెసిపీ చాలా సింపుల్గా ఈజీగా బయట ఎలా ఉంటుందో టేస్ట్ టెక్స్చర్, అలానే ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చో స్పెషల్ రెసిపీ ఇవాళ మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియోలో. సో లేట్ చేయకుండా వీడియో చూసేద్దాము. అంతకన్నా ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. సో డోంట్ గెట్ లేట్, లెట్స్ అటెండ్ టు ద రెసిపీ. దీనికోసము ఫస్ట్ అయితే మనము పన్నీర్ పీసెస్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక పాన్ పెట్టేసుకొని అందులోకి 2 స్పూన్స్ ఆయిల్, నెక్స్ట్ 1 స్పూన్ బటర్ వేసుకొని కొంచెం మెల్ట్ అయిన తర్వాత కాగిన తర్వాత ఇందులోకి మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని ప్యాన్లోకి యాడ్ చేసుకొని వీటిని అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సో పన్నీర్ పీసెస్ మనకి ఇష్టం వచ్చిన షేప్లోకి అయితే కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ డైమండ్స్ కట్ చేసుకున్నాను, క్యూబ్స్కో కానీ చిన్న చిన్న పీసెస్కో కానీ కట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వీటి మీదకి చిటికెట్ పసుపు, చిటికెట్ కారం, చిటికెట్ సాల్ట్ కొంచెం అటు ఇటు మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పన్నీర్ పీసెస్ అన్నిటికీ కొంచెం పట్టిన తర్వాత నెక్స్ట్ వీటిలోనే ఇంకొంచెము చిటికెట్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని ఇదంతా కూడా పీసెస్కి బాగా పట్టేలాగా అయితే మనము అటు ఇటు పొలించుకోవాలన్నమాట. సో పన్నీర్ పీసెస్కి మనము ఈ స్పైసెస్ యాడ్ చేసుకుంటే ఇదంతా కూడా బాగా పన్నీర్ పీసెస్కి పట్టి మంచి టేస్ట్ వస్తుంది. సో ఇట్లా ఫ్రై చేసుకోవడం వల్ల పన్నీర్ పీసెస్కి మంచి టేస్ట్ అండ్ టెక్స్చర్ వస్తుందన్నమాట. మళ్ళీ ఓవర్గా ఇక్కడ కుక్ చేసుకోకూడదు, లైట్గా కొంచెం అలా సాఫ్ట్ అయ్యేంత వరకు మాత్రమే మనము కుక్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే మనకి అటు ఇటు తిప్పుకుంటూ పన్నీర్ పీస్ అయితే బాగా రెడీ అయిపోయాయన్నమాట, ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఓవర్గా అయితే అస్సలు కుక్ చేయకూడదు, ఓవర్గా కుక్ చేస్తే రబ్బర్ రబ్బర్గా సాఫ్ట్గా ఉన్నామన్నమాట. సో ఇప్పుడైతే వీటన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాం. సో పన్నీర్ పీసెస్ అయితే ఫ్రై చేసుకుని రెడీగా పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక ఇప్పుడు జీడిపప్పు క్యాష్యూస్ని కూడా తీసుకొని మంచిగా మీడియం ఫ్లేమ్లోనే జస్ట్ ఒక 1 మినిట్ ఫ్రై చేసుకుంటే మనకు కొంచెం కలర్ చేంజ్ అవుతాయి. చూడండి, క్యాష్యూస్ కూడా రెడీ అయిపోయాయి. వీటిని కూడా సేమ్ ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనము క్యాష్యూ పన్నీర్ చేస్తున్నాం కాబట్టి వీటిని ముందుగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం రెడీగా. నెక్స్ట్ ఇప్పుడు 2 ఉల్లిపాయలని పెద్ద పెద్ద ముక్కలుగా కోసుకోవాలి. నెక్స్ట్ ఒక 4 టమాటోలని కూడా పెద్ద పెద్ద ముక్కలుగా కోసుకొని ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని బ్లెండ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ 1 కప్పు ఉల్లిపాయలు, 1 పెద్ద కప్పు టమాటో వేసేసుకొని వీటిని మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. ఇందులోకి 1 ఎండుమిర్చి కూడా వేసుకొని వీటిని ఫైన్ పేస్ట్ లాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు అదే ప్యాన్లోకి మరొక 3 స్పూన్స్ ఘీ కానీ బటర్ కానీ వేసుకోవచ్చు. వేసుకొని ఇందులోకి 1/2 స్పూన్ షాజీరా, హోల్ గరం మసాలా అంటే యాలకులు, చెక్క, లవంగాలు, సో బిర్యానీ ఆకు వీటన్నింటినీ కూడా 1/2 నిమిషం పాటు మంచిగా వేపుకోవాలి ఆయిల్ బాగా వేగిన తర్వాత. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి శనగ కట్ చేసి పెట్టుకున్న అల్లం కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి గార్లిక్ పౌడర్స్ కూడా 4 లేదా 5 తీసుకొని వీటిని కూడా వేసుకొని మంచి అరోమా స్మెల్ వస్తుంటుంది మనకి. ఇప్పుడు ఇవంతా కొంచెం బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ వేసుకుందాము. 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారపొడి, నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం అటు ఇటు మిక్స్ చేసుకున్న తర్వాత మనకి స్పైసెస్ అన్నీ మాడిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మనకి ఆయిల్లో కానీ స్పైసెస్ అన్నీ వేగితే మనకి కర్రీ మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టమోటా ఆనియన్ పేస్ట్ ఉంది కదా, ఇదంతా కూడా వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనకి టమోటా ఆనియన్ ఆల్రెడీ పచ్చిగా వేసుకున్నాం కాబట్టి ఇదంతా మనకి ఆయిల్లో ఎంత బాగా వేయితే మనకి కర్రీ టేస్ట్ కానీ టెక్స్చర్ కానీ అంత బాగా వస్తుంది. కొంచెం సరిగ్గా వేగలేదు అనుకుంటే మాత్రం మనకి కర్రీ అంత టేస్ట్ రాదు. సో కంపల్సరిగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 15 to 20 మినిట్స్ వరకు ఇదంతా కూడా బాగా ఉడికించుకోవాలన్నమాట. ఇదంతా ఇట్లా మిక్స్ చేసుకుంటూ బాగా ఉడికించుకొని ఇందులోకి ఇప్పుడు మిక్సీలో కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ కూడా యాడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనకి టమోటా ఆనియన్ పేస్ట్ అంతా కూడా బాగా పచ్చివాసన పోయి వేయేంత వరకు మంచిగా బుడగలు వచ్చి మంచి అరోమా వచ్చేంత వరకు వీటిని బాగా అయితే ఉడికించుకోవాలి. చూడండి ఎంత బాగా మనకి రోలింగ్ బాయిలింగ్ అయ్యి బాగా ఉడికాయి కదా. సో ఇలా 15 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇందులోకి క్యాష్యూ పేస్ట్ 2 స్పూన్స్ క్యాష్యూ పేస్ట్ వేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో 10 లేదా 15 జీడిపప్పు తీసుకొని మంచిగా పేస్ట్ చేసుకొని కొంచెం మిల్క్ కావాలంటే వేసుకొని పేస్ట్ చేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. సో క్యాష్యూ పేస్ట్ మనకి కర్రీకి మంచి టెక్స్చర్ని ఇస్తుంది. సో చూడండి క్యాష్యూ పేస్ట్ వేయంగానే కలర్ అంతా కూడా బాగా చేంజ్ అయిపోయింది కదా. అంతకుముందు రెడ్గా ఉండేది ఇప్పుడు కొంచెం
వైట్ లేక్ మారింది అనమాట. సో ఇదంతా కూడా ఇంకొక 5 మినిట్స్ బాగా ఉడకాలి. నెక్స్ట్ ఇదంతా కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి మనము ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుంటున్నాము. ఫ్రెష్ క్రీమ్ లేదు అనుకుంటే మనము ఇంట్లో పాలమీగడ ఉంటే కూడా స్టోర్ చేసుకుంటూ అంటాం కదా. సో పాలమీగడ కూడా మంచిగా బీచ్ చేసుకుని క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బీచ్ చేసుకుని అది కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మన కర్రీ అంతా ఆల్మోస్ట్ ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత మంచిగా ఇట్లా రోలింగ్ బాయిలింగ్ వచ్చి తెలియన తర్వాత ఇప్పుడు మనము ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుంటున్నాము. ఈ క్రీమీ టెక్స్చర్ వేయడం వల్ల కర్రీకి ఇంకా ఎన్హాన్స్ అయ్యే టేస్ట్ వస్తుంది అనమాట. సో ఇదే సీక్రెట్ చూడండి, మిక్స్ చేస్తుంటే మనకి ఎంత బాగా అనిపిస్తుంది కూడా, కమ్మగా అనిపిస్తుంది అనమాట కర్రీ అయితే మనకి. సో ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. సో 3 మినిట్స్, మరొక 3 మినిట్స్ అంతా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత మనకు ఆల్మోస్ట్ కర్రీ అయితే బాగా ఉడికిపోయింది అనమాట. సో ఈ స్టేజ్లో మనము పన్నీరు క్యాష్యూ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఇవన్నిటిని కూడా వేసేసుకొని వీటిని మరొక 5 నిమిషాలు మాత్రమే మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. సో మన పన్నీర్ ఆల్రెడీ కుక్ అయిపోయింది కాబట్టి మరీ ఓవర్గా కుక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఆల్రెడీ మన కర్రీ అంతా కూడా బాగా కుక్ అయిపోయింది. సో 90% కుక్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ బటరు, ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని కసూరి మేతి ఉంటే స్ప్రెడ్ చేసుకోవచ్చు, లేదంటే నేను కరివేపాకు స్ప్రెడ్ చేసుకున్నాను, అది కసూరి మేతి లేదు. ఒక మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 5 మినిట్స్ ఉడికించుకొని తీసుకున్నామంటే ఆయిల్ అంతా పైకి తేలి మన కర్రీ అయితే ఎమ్మి ఎమ్మిగా టేస్టీ టేస్టీగా రెడీ అయిపోయింది. చూడండి చూడడానికి ఎంత కలర్ఫుల్గా టేస్టీగా ఉంది కదా. సో రెసిపీ సో ఇదే అండి. అచ్చు బయట మనకి డాబాల్లో రెస్టారెంట్లో రోటీ చపాతీ నాన్కి రైస్కి కూడా సైడ్ డిష్గా కూడా తీసుకుంటాం కదా. సో కాజు పన్నీర్ మసాలా కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇట్లా బుడగలు వచ్చి బాగా తెలుతూ ఉంటే ఒకసారి ఉప్పు కారము టేస్ట్ చెక్ చేసేసుకొని డిష్ అవుట్ చేసేసుకోవడమే. సో ఇప్పుడైతే మనం స్టవ్ కట్టేసుకుని దీన్ని దించేసుకుని డిష్ అవుట్ చేసేసుకుందాము. సో ప్యాన్లోకి ఇలా డిష్ అవుట్ చేసేసుకొని ఎమ్మి ఎమ్మిగా టేస్టీ టేస్టీగా చపాతీతో కానీ డిన్నర్లోకి లేదంటే రోటీ కానీ బటర్ నాన్ కానీ పుల్కా కుల్చా ఇట్లా అన్నింటికి మంచి కాంబినేషన్, రైస్కి బిర్యానీకి కూడా చాలా చాలా మంచి కాంబినేషన్ అనమాట. చూడండి మా పిల్లలు అయితే చపాతీ చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. 2 తినేవాళ్ళు 3 కూడా తింటారనమాట. పన్నీర్ కర్రీ విత్ చపాతీ అంటే వాళ్ళకి చాలా ఇష్టము. సో చూసారు కదా కాజు పన్నీర్ మసాలా కర్రీ చాలా సింపుల్గా ఈజీగా హెల్తీగా ఇంట్లో అలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో చాలా సింపుల్, కొంచెం టైం పట్టినా కూడా అవుట్పుట్ అయితే కంపల్సరీ చాలా టేస్టీగా వస్తుంది అనమాట. సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందా, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కుక్ రెసిపీస్ అండ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.